pastures. In the green pastures. He leads me beside still waters. He leads me beside still waters. See the faith of David. See how he able to celebrate God even in the, around the wild animals. That is the presence of God. No matter where we are, no matter what difficulties around we are, but are we, if we are able to celebrate God, the God will lift up. The God will blessing abundantly. But the question is, are we celebrating God? If any problem comes, we run to the world. If any problem comes, we don't trust in the Lord. We always blame God because of you, I'm facing all the problems. My dear friends in Jesus Christ, the God is inviting us to acknowledge the presence of God, to celebrate God every day. That's why we could see the last verse of Psalm 23, how David prayed, how David celebrated God. Surely, goodness and mercy shall follow me all the days of my life. Praise the Lord. See, the goodness and mercy shall follow me all the days of my life. That is the gift which God gives who are celebrating Him all the time. The moment we are celebrating Him, the moment we are acknowledging the presence of God, the moment we are acknowledging the power of God, the goodness and mercy will follow all the time in our life. That is the gift which God gave us, whoever celebrating Him all the day. Yes, dear friends. Devini priyamaina biddalara. Idigo Devudu ninnu nannu nirantaramu తన యొక్క సన్నిధిలోనికి పిలుచుకొని పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో దేవుడు మనతో ఉండి మన నడిపిస్తూ ఉన్నాడు కనుకనే. ఆ యొక్క దేవాత దేవుణ్ణి, జీవమునిచ్చి మనను కాపాడుతున్న దేవుణ్ణి ఇదిగో మనము నిరంతరము స్తుతించి ఆరాధించాలి. జీవమునిచ్చిన ఆ యొక్క దేవుణ్ణి, తన యొక్క జీవంతోన మన నడిపిస్తున్న దేవుణ్ణి నిరంతరము కొనియాడాలి. కనుక ఈ యొక్క పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధించుదాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందు రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. రక్తము చిందు రక్షించిన యేసుక్రీస్త ఆరాధన. బలపరచినను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచినను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఇదిగో మనలో ఉన్న ప్రతి ఊపిరి, మనలో ఉన్న ప్రతి దానిని కూడా ఇదిగో దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప వరముగా స్వీకరించుకొని ఇదిగో ఆ యొక్క ఊపిరితోన, ఈ యొక్క జీవముతోన, ఈ యొక్క శరీరముతోన దేవుని నిరంతరము స్తుతించాలి. నిరంతరము దేవుని యొక్క నామమును మనము కొనియాడాలి. ఇదిగో దేవుడిచ్చిన ఈ యొక్క జీవితము ద్వారా దేవుణ్ణి స్తుతించి కనపరిచి కృపను మనకు దయచేయమని ఆ యొక్క దేవాత దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాం. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను
నిన్ను యేసయ్యా మరువను నీదు ప్రేమను మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు ప్రేమను మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము మరువను నీదు యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించినా మరణించినా ఇక నీ కోసమే యేసయ్యా జీవించినా మరణించినా ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధనా 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 దేవుడు నిరంతరము తన యొక్క వాక్యముతోన తన యొక్క కృపతోన మనను బలపరుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి దేవుని కోసం ఎదురు చూస్తున్నాము ప్రతి సమయములోన ఇదిగో తన యొక్క వాక్యముతోన తన యొక్కమైన దివ్యమైన వాగ్దానముతోన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇదిగో మన జీవితంలోన మన యొక్క జీవిత ప్రయాణములోన దేవుడు మనకు తోడుగా ఉండి మనకు మార్గమే మనల్ని నడుపుతూ ఉన్నాడు ఆ యొక్క దేవాది దేవుణ్ణి స్తుతించి కనపరచుదాము జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు నీదు పాటల పై నింప దారిని నాకు చూపించు నీదు పాటల పై నింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించదా చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించదా నేనయ్యా నీ దాసుడను నీ చిత్తం నెరవేర్చును నేనయ్యా నీ దాసుడను నీ చిత్తమే నెరవేర్చెదను ఆరాధనా 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 స్తుతించు బిడ్డ ఈ యొక్క సమయంలోన దేవుని స్తుతించు దేవుడు మన జీవితంలోన చేసిన ప్రతి ఒక్క దానిని గుర్తించి ఆ యొక్క దేవాదేవుని స్తుతించుదాము ఆ యొక్క దేవుడు ఇదిగో మనకు జీవమిచ్చి తన యొక్క ప్రాణమును తన యొక్క రక్తమును పూర్తిగా మన కోసము దారబోసిన ఆ యొక్క దేవాదేవుని స్తుతించుదాము మన జీవితంలోన దేవుడు చేసిన ప్రతి ఒక్క గొప్ప గొప్ప కార్యముల గాను దేవుని స్తుతించుదాము దేవుని ఘనపరచుదాము హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ 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 దేవుని ప్రేమైన బిడ్డలారా మనిషి తన జీవితంలోన ఇదిగో ప్రజలందరూ కూడా కొన్ని కొన్ని వారి జీవితంలో ఉన్న ప్రత్యేకమైన సంఘటనలను వారు కొనియాడుతూ ఉంటారు ఎలాగైతే మన పుట్టినరోజును జరుపుకుంటాము ఇదిగో కొంతమంది పెళ్లి రోజును ఇంకా వారి జీవితంలోన దేవుడు చేసిన అతి గొప్ప గొప్ప కార్యాలను తలంచుకుంటూ వారి జీవితంలోన ఆ యొక్క సందర్భాలను కొనియాడుతూ ఉంటారు ఎందుకంటే అవి ముఖ్యమైనవి ఆ యొక్క కార్యాల ద్వారా వారు ఎంతో ఆనందమును ఎంతో సంతోషమును పొందుకుంటున్నారు దేవుడు కూడా ఇదిగో కొన్ని కొన్ని కార్యాలను జరుపుకోవాలని ఇజ్రాయేల్ ప్రజలతో పలుకుతున్నారు నిర్గమ కాండము 12వ అధ్యాయము 14వ వచనమున ఇదిగో ఈ రోజు మీకు జ్ఞాపకార్థ దినమగును నీకు జ్ఞాపకార్థ దినమగును ఈనాడు మీరు యావే పేరుట పండుగ చేసుకొనవలేను తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలేను చూడండి
ఇజ్రాయేల్ ప్రజలతోన ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి కొని వెళ్ళిపోతున్న ఆ యొక్క రోజును ప్రభు పలుకుతున్నాడు. ఇదిగో ఈ రోజును మీ జీవితాంతము కూడా మీ జీవిత కాలమంతే కూడా ఈ రోజును ఒక పండుగలాగా జరుపుకోవాలని ఈ యొక్క రోజును మీరు కొనియాడాలని ప్రభు పలుకుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కేవలం మనము కొన్ని కొన్ని రోజులు మాత్రమే సంతోషముగా వాటిని కొనియాడుతూ ఉన్నాము. కానీ మన జీవితంలోన మన యొక్క సంతోషమును కారణమైన వాడు, మన జీవితానికి కారకుడైన వాడు, ఇదిగో నిన్ను నన్ను తన రూపములోన తన పోలికలను సృష్టించుకొని తన జీవితాలను మనకు బలిగా అర్పించుకుని నా యొక్క దేవాది దేవుని మనము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా కొనియాడాలి. ఆ యొక్క దేవాది దేవుని ఇదిగో మన జీవితంలోన నిరంతరము గుర్తించుకొని ప్రతిరోజు కూడా కొనియాడాలి. ఎందుకంటే యోహాను శుభవార్త 3:16 ఇదిగో దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. చూడండి, ప్రభువుని ఎందుకు కొనియాడాలంటే ఇదిగో దేవుడు ఈ లోకమునంతటిని ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం ప్రసారించాడు. ఇదిగో లోక రక్షణార్థమ కొరకు దేవుడు తన ఏకైక కుమారుని ప్రసారించాడు కనుకని ఇదిగో దేవుని మనము నిరంతరము కొనియాడాలి. ఇంకా యోహాను శుభవార్త 14:16 ఇదిగో యేసు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. చూడండి, దేవుడు మన కోసం మరొక ఆదరణకర్తను పవిత్రాత్మను మనతో ఉండుటకు పంపిస్తున్నాడు కనుకనే ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు నిరంతరం మనతో ఉండి మన నడిపిస్తున్నాడు కనుకనే మనము దేవుణ్ణి కొనియాడాలి. దేవునితో మనము నిరంతరము దేవునితో కొనియాడి దేవునితో కలిసి మనము జీవించాలి. గలతీయులకు రాసిన లేఖ 4:5-7 చదివితే ఇదిగో ప్రభువు మన జీవితంలో చేస్తున్న అతి ఉన్నతమైన కార్యం ఏమిటంటే మనము దేవుని దత్తపుత్రులము అగునట్లును ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. చూడండి, దేవుడిచ్చిన యొక్క ఆత్మ మనలను కేవలము ఈ లోకం యొక్క అంధకారములోన పాపము శాపములోన కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని రక్షించి ఇదిగో తన ఆత్మను మనలో ఉంచి మనలను తన సొంత బిడ్డలుగా చేసుకొని ఆ యొక్క ఆత్మ అబ్బా తండ్రిని నిరంతరము కొనియాడుతుంది కనుకని ఇదిగో ప్రభుని మనము ఆ యొక్క దేవాది దేవుని నిరంతరము కూడా మనము కొనియాడాలి. ఇదిగో మనిషి తన జీవితంలోన సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరము కోరుకుంటాము. ఎవరు కూడా బాధలు కావాలని మన జీవితంలో ఉన్న కష్టాలు రావాలని బాధలు రావాలి ఎవరు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరము కూడా సంతోషముతో ఉండాలి. మరి నిజమైన సంతోషం అంటే ఏమిటి? ఎప్పుడు మనము సంతోషముగా ఉండగలము? కొంతమంది అనుకుండొచ్చు, నాకు డబ్బు ఉంటే నేను సంతోషముగా ఉంటానని. కానీ డబ్బు ఉన్నవారు ఎందరో ఉన్నారు, కానీ అందరూ కూడా సంతోషంగా లేరు. మరి డబ్బు ఉంటే సంతోషముగా ఉన్నవారు ఉండగలమని ఎవరు చెప్పగలరు? ఇదిగో నేను ఆనందముగా అందముతో ఉంటే చాలు, నేను సంతోషముతో ఉండగలనని. ఈ లోకంలో ఎంతోమంది అందముతో ఉన్నారు, కారు వారి ఎవరు కూడా ఆనందంతో లేరు. మరి అందమున్నంత మాత్రాన సంతోషముగా ఉండగలమని ఎవరు చెప్పగలరు? ఇదిగో నిజమైన సంతోషం అంటే ఏమిటో తెలుసా? నిజమైన సంతోషం అంటే కష్టాలు బాధలు లేకపోవడము కాదు, ఇదిగో ప్రభువుతో కలిసి జీవించడము. అది నిజమైన ఆనందము.
ప్రభుతో కలిసి జీవించడము, కష్టాలు ఉన్న, శ్రమలు ఉన్న, శోధనలు ఉన్న, ఎన్ని ఉన్నా కూడా ఇదిగో ప్రభుతో కలిసి జీవించడము. ఒక బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఎంతోమంది ఇదిగో దేవుని వారి జీవితంలో ఉన్న ప్రతి క్షణము కొనియాడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఉన్న దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యములను ప్రతి క్షణము గుర్తించి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. ఇదిగో మనము చూసుకుంటే యేసేపు గారి జీవితంలో పాత నిబంధనలో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. ఇదిగో సొంత అన్నదమ్ముల చేతనే ఇదిగో వేరే దేశములకు, శత్రు దేశములతో అమ్మబడిపోయాడు. ఇదిగో వేరే దేశంలో ఒక బానిసలాగా బతుకుతున్నాడు. ఆ యొక్క బానిస అంటే జంతువులకు బానిసకు తేడా లేదు. అటువంటి జీవితమును జీవిస్తున్నా కూడా ఇదిగో యేసేపు మాత్రం దేవుణ్ణి మర్చిపోలేదు. యేసేపు మాత్రం దేవుని కొనియాడ మర్చిపోలేదు. ఇదిగో నిరంతరము దేవుని మీద ఆధారపడి జీవించాడు. దేవుడిచ్చిన తన దర్శనమును ఇదిగో తన కళ్ళ ముందు పెట్టుకొని జీవించాడు. ఇదిగో నిరంతరము దేవుణ్ణి కొనియాడాడు. తన జీవితంలో ఉన్న చేస్తున్న ప్రతి అద్భుత కార్యములను దేవుడు కొనియాడు. ఎలా వేరే దేశములో ఉన్న బానిసలా బతుకుతున్నా కూడా ఇదిగో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని వాక్యము చెబుతూ ఉన్నది. ఇదిగో దేవుడు మనకు కూడా కష్టాలు ఉన్న, శ్రమలు ఉన్న, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన విడువడు, ఎన్నటికీ ఎడబాయడు. అటువంటి దేవుణ్ణి మనము కష్టాలను వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఇదిగో మనం దూరముగా వెళ్ళిపోతుంటాం. ఇదిగో దేవా నాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని దూరముగా వెళ్ళిపోతుంటాము. కానీ యోసేపు గారు అలా దూరముగా వెళ్ళిపోలే. కష్టాలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఇదిగో ప్రభువుని, ప్రభు మీదే ఆధారపడి జీవించాడు. ప్రభువుని నిరంతరం కొనియాడాడు. కనుకనే ఇదిగో అత్యున్నత స్థానమునకు లేవనెత్తబడ్డాడు. ఇదిగో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు యందు ఆనందిస్తారు, ఎవరైతే ప్రభువుని కొనియాడతారు, ఎవరైతే ప్రభు యొక్క దర్శనము కలిగి జీవిస్తారో ఇదిగో వారిని ఎప్పటికీ కూడా చేయి దేవుడు విడవడు. ఎన్ని ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా దేవుడు ఎప్పటికీ కూడా చేయి విడవడు. ఇదిగో ఏలీ జీవితం మనము చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 3:1-2 ఇదిగో ఏలీ దేవుని నుండి ఒక గొప్ప వరం పొందుకున్నాడు. ఇదిగో 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలోన, దేవాలయములోన దేవునికి సేవ చేసి కృపను పొందుకున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రభువుని కొనియాడలేకపోయాడు. ఏ ఒక్కరోజు కూడా ప్రభు యందు ఆనందించలేకపోయాడు. ఏ ఒక్కరోజు కూడా ప్రభుయలోన సంతోషించలేకపోయాడు. అందుకనే వాక్యమును చదువుకుందాము. సమూయేలు 3:1-2 బాలుడైన సమూయేలు ఏలీ పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించుడిది. ప్రభు సాధారణముగా సాక్షాత్కారమయ్యేవాడు కాదు. ఒకనాటి రాత్రి ఏలీ పరుండి ఉండెను. చూడండి ఏలీ ఏమి చేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడిచ్చిన ఆ యొక్క శక్తిని వదిలిపెట్టి, దేవుడిచ్చిన ఆ యొక్క అనుగ్రహమును వదిలిపెట్టి, దేవుడిచ్చిన ఆ యొక్క అభిషేకమును వదిలిపెట్టి ఇదిగో దేవుని యందు ఆనందించుకోకుండగా ఈ లోకంలోన, ఈ లోకం యొక్క వ్యవహారాలను మునిగిపోయాడు. కనుకనే ఏ ఒక్కరోజు కూడా దేవుని యొక్క దర్శనమును పొందలేకపోయాడు. ఏ ఒక్కరోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోయాడు. ఇదిగో మన జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇదిగో మన యొక్క వ్యాపారాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉండవచ్చు, మన కుటుంబాలను దేవుడు దీవిస్తూ ఉండవచ్చు. ఇదిగో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో ఉన్న దేవుడు చేస్తూ ఉండవచ్చు. కానీ ఒక్క క్షణమైనా దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటున్నామా? ఏ ఒక్కరోజైనా దేవా నా జీవితంలో ఇది చేసావని ఆ యొక్క దేవుని కొనియాడుతున్నామా? ఏ ఒక్కరోజైనా దేవుని యందు నిజముగా సంతోషిస్తూ ఉన్నాము? అది కాకుండా దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు పట్టుకొని వాళ్ళలో ఇంత ఆ యొక్క లోకంలోన వెంటపడి పోతూ ఉన్నామా? ఇదిగో ఏలీ కూడా అదే చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఏ ఒక్కరోజు కూడా దేవుని యొక్క దర్శనమును పొందలేకపోయాడు. ఎందుకు? ఇదిగో దేవుని యందు ఆనందించలేకపోయాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క
సాన్నిధ్యమును అనుభవించలేకపోయాడు. అందుకనే 40 సంవత్సర ప్రభు దేవాలయములోన ఉన్నా కూడా ఈ ఒక్కరోజు కూడా దేవుని యొక్క దర్శనం పొందలేకపోయాడు. కానీ బాలుడైన సామువేలు వచ్చి రాగానే, ఇదిగో బాలుడైన సామువేలుకు తెలుసు దేవుని యందు ఎలా ఆనందించాలి. ఎందుకంటే వారి అతని యొక్క తల్లి ద్వారా ఆయన తెలుసుకున్నాడు. ఇదిగో ప్రభు యందు మన ముందుంటే, ప్రభులోన మనం ఆనందిస్తే, ప్రభు యొక్క శక్తి మీద మనం ఆధారపడితే, ఇదిగో ప్రభు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా లేవనెత్తగలని యొక్క సత్యము తన తల్లి ద్వారా తెలుసుకున్నాడు. కనుకనే ఆ యొక్క వాక్యమును చదువుకుంటే, 3వ వచనము చదువుకుంటే ఎలా దేవుని యందు ఆనందించాడో మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నది. ప్రభు ముందట వెలుగుచున్న దీపము, ప్రభు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సామువేలు కూడా ప్రభు మందిరమున దైవ మందసము యొద్ద పండుకొని నిద్రించుచుండెను. చూడండి, రాత్రికాల సమయంలో కూడా ఒకవైపు తన గురువైన ఏలి నిద్రిస్తూ ఉన్నాడు, కానీ బాలుడైన సామువేలు మాత్రం దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, తన జీవితంలో ఉన్న దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను గురించి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ బాలుడైన సామువేలుకు దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. సామువేలని దేవుడు ఆ క్షణమున దేవుడు తన స్వరాన్ని వినిపించగలిగాడు. ఆ క్షణమున నిరంతరము ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క స్వరమును ఆలకించగలిగాడు. మన జీవితంలో కూడా మనం అనేక సార్లు దేవుని స్వరాన్ని ఆలకించాలని ఎంతోమందికి ఆరాటం ఉంటుంది, కానీ దేవుని యందు మనం ఆ యొక్క స్వరాన్ని ఆలకించలేకపోతాం. ఎందుకంటే ప్రభు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో మనం తెలుసుకోవట్లేదు. ప్రభుని మనం కొనియాడట్లేదు. ప్రభు యొక్క శక్తిని మనం గుర్తించట్లేదు. కనుకనే ఇదిగో ప్రభుని మనం గుర్తించలేకపోతున్నాము. కానీ దావీదు జీవితం మనం చూసుకున్నట్లయితే, దావీదు తన కుటుంబానికి దూరముగా ఎక్కడో అడవిలో జీవిస్తూ ఉన్నాడు. మృగాల మధ్య, విషసర్పాల మధ్య, క్రూర మృగాల మధ్య జీవిస్తున్నా కూడా ఇదిగో బాలుడై ఉండి కూడా వాటికి ఏ దానికి కూడా భయపడలేదు. ఎందుకంటే కీర్తన 23:1 చదువుకుంటే, ఇదిగో దావీదు దేవుని గురించి ఈ విధంగా పాడుతూ ఉన్నాడు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయ్యూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. చూడండి, శ్రమల మధ్య, అనేకమైన కష్టాల మధ్య దావీదు పాడుతున్న పాట ఇది. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయ్యలేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో 4వ వచనము చదివితే, నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు నీ ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రైస్ ది లార్డ్. చూడండి, నేను కలకాలము ప్రభు మందిరమున, ప్రభు సమక్షమున, ప్రభు యొక్క సాన్నిధ్యములోన జీవించగలను అని దావీదు దేవుని మీద ఉన్న విశ్వాసమును ఆ విధంగా ప్రకటించగలుగుతున్న, ఎలా మనము కలకాలము దేవునితో కలిసి మనము జీవించగలమంటే, ఇదిగో దేవుని యొక్క ప్రేమతోన, దేవుని యొక్క సాన్నిధ్యములోన మనము జీవించినప్పుడు. అందుకనే 91వ కీర్తన 7వ వచనములోన ఇదిగో దావీదు ఈ విధముగా పాడుతూ ఉన్నాడు. ఎలా దేవుడు నిరంతరము దావీదును కాపాడుతూ ఉన్నాడు. నీ దాపున 1000 మంది కూలినను నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలగదు. చూడండి, నీ చుట్టూ ఎన్ని విధాలుగా పడిపోయినా ఎన్ని విధాలుగా కష్టాలు అనుభవిస్తున్నా కూడా దేవుడు మాత్రం నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అటువంటి సత్యము, దేవా నన్ను నిరంతరము కాపాడుతున్నావు, దేవా నీ యొక్క శక్తితోన, నీ యొక్క బలముతోన, నీ యొక్క సాన్నిధ్యముతోన నన్ను రక్షిస్తున్నావు అనే యొక్క సత్యం మనం మర్చిపోతే
ఇదిగో దేవుని మనం కొనియాడలేకపోతున్నాం. ఎన్నో మన జీవితాలలో దేవుడు అనేక విధాలుగా ప్రతి క్షణము మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఆ యొక్క దేవుణ్ణి మనం మర్చిపోతున్నాము. ఆ యొక్క దేవుని మనం కొనియాడటం లేదు. ఆ యొక్క దేవుని యొక్క మనమును గుర్తించట్లేదు. అందుకని మనము దేవుని యొక్క స్వరమును ఆలకించలేకపోతున్నాం. దేవుని గుర్తించలేకపోతున్నాము. కనుక దేవుని యొక్క దర్శనమును మనము కనలేకపోతున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుతున్నది ఒకటే ఒకటే, ఇదిగో దేవుని నిరంతరము కొనియాడాలి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సాన్నిధ్యమును మనం అనుభవించాలి. దానియేలు జీవితము చూసుకున్నట్లయితే ఇదిగో అనేక శ్రమల మధ్య ఉన్నా కూడా ఇదిగో దానియేలు ఎప్పుడు కూడా దేవుని ప్రార్థించడము మానివేయలేదు. ఇదిగో సింహాల మధ్య జీవిస్తున్నా కూడా దానియేలు దేవుని మీద ఆధారపడి జీవించాడు. అందుకనే ఇదిగో సింహాల నోలను కూడా దేవుడు మూయించగలిగాడు. అటువంటి కృపను, అటువంటి అభిషేకమును దేవుడు నీకు నాకు అందిస్తూ ఉన్నాడు. శ్రమలు ఉన్నా, శోధనలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఆపదలు ఉన్నా, ఇదిగో ఏ ఒక్క ఆపద, ఏ ఒక్క శ్రమలు మనలను దాటుకోకుండా, ఇదిగో మనలో ప్రవేశించుకోకుండా ప్రభు నిరంతరము కాపాడుతున్నాడు. కానీ ఆ దేవుణ్ణి మనం గుర్తిస్తున్నామా? ఆ దేవుని మనం కొనియాడుతున్నామా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నా, నన్ను నడిపిస్తూ ఉన్నా, నన్ను కాపాడుతున్నాడు సత్యం మనం మర్చిపోయి ఇదిగో ఏదో ఒక విధముగా ప్రతిరోజు జీవిస్తున్నాము. ఇదిగో చెట్లు, ఆ యొక్క జంతువులు జీవిస్తున్న మనము కూడా జీవిస్తున్నాము. ఇదిగో మనం ఎలా జీవించాలి? ఇదిగో నిరంతరము దేవుని మనం కొనియాడాలి. దేవుడు నన్ను సృష్టించాడు, తన పోలికలో తన యొక్క కృపను నాకు ఇచ్చి నిరంతరం కాపాడుతున్నాడని గొప్ప గొప్ప సత్యముతోన మనము జీవించాలి. అలా జీవించగలిగితేనే ఇదిగో దేవుని యొక్క సాన్నిధ్యమును మనము అనుభవించగలము, దేవుని యొక్క కృపను మనం అనుభవించగలము. ఇదిగో జూడీతు జీవితము, యూదీతు జీవితము చూసుకున్నట్లయితే ఆమె ఒక సాధారణ స్త్రీ, ఒక పేదరాలు, భర్తను కోల్పోయిన స్త్రీ. కానీ అన్ని శ్రమలు ఉన్నా, అన్ని ఆపదలు ఉన్నా ఒకటి మాత్రం మర్చిపోలేదు, ఇదిగో ప్రభువును ఆనందించడము, ప్రభువుని కొనియాడడం మర్చిపోలేదు. అటువంటి స్త్రీతోన ఇదిగో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప విజయమును ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇదంతా ఎలా సాధ్యపడినది? ఇదిగో యూదీతో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఆపదలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా ఇదిగో ప్రభు యందు ఆనందించడము మర్చిపోలేదు, ప్రభువుని కొనియాడడము మర్చిపోలేదు, ఇదిగో ప్రభు మీద ఆధారపడి జీవించడము మర్చిపోలేదు. కనుకనే ఇదిగో మన జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, అనేకమైన కష్టాలు ఉన్నాయా, ఇదిగో ప్రభువును ఆనందించడం మొదలుపెట్టండి. ఇదిగో ప్రభువుల మీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టినట్లయితే ఇదిగో ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడి జీవిస్తారో ప్రతి ఒక్కరిని దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తగలడు. ఇదిగో పౌలు సిలాసులు దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఒకనొక గ్రామంలోకి వెళుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉన్నారు. ఆ యొక్క వాక్యమును బోధిస్తుండగా అపొస్తలులకు రాసిన అపొస్తల కార్యములు 16:16 ఇదిగో ఒక భయంకరమైన పిశాచముతోన కట్టబడిన ఒక అమ్మాయి వారితో పాటు వెళుతూ ఉన్నది. వాక్యమును చదువుకుందాము. ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నప్పుడు ఒక బానిస బాలికను కలుసుకుంటిమి. ఆమె భూత విష్టురాలై సోద చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బు సంపాదిస్తూ పెట్టేది. చూడండి, ఆ యొక్క బాలిక దుష్ట శక్తితోన పీడింపబడి ఇదిగో మీ జీవితంలో ఇది జరుగుతుంది, మీ జీవితంలో ఇది జరుగుతుందని వచ్చేపోయే వారికి సోద చెబుతూ ఆ యొక్క బానిస బాలిక ఇదిగో తన యజమానుకు చాలా డబ్బులు సంపాదించి పెట్టేది. కానీ ఆ యొక్క సత్యము తెలుసుకున్న ఆ యొక్క పౌలు గారు ఆమె నుండి దుష్ట ఆత్మను వెళ్ళగొట్టాడు. అందుకు ప్రతిఫలముగా వారు ఏమి అనుభవిస్తున్నారంటే ఇదిగో ఆ యొక్క యజమానుడు పౌలు సిలాసులను కారాగారమునకు
తీసుకొని పోయి అక్కడ పెడుతూ ఉన్నాడు. కానీ అటువంటి కారాగారంలో ఉన్నా కూడా 25వ వచనము చదివితే ఆ యొక్క కారాగారంలోన పౌలు సిలాసులు ఏమి చేస్తున్నారంటే దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌలు సిలాసులు వారి చుట్టూ ఏమి ఉన్నదో వారు చూడలేదు, కానీ వారిలో ఎవరు ఉన్నారో వారు తెలుసుకున్న, వారిలో ఉన్న దేవుణ్ణి కొనియాడుతున్నారు, వారిలో ఉన్న దేవుని స్తుతిస్తూ ఉన్నారు, వారిలో ఉన్న ఆ యొక్క దేవుని నిరంతరము ఆ యొక్క సమయములోన కొనియాడుతూ ఉన్నారు. కనుకనే దానికి ప్రతిఫలముగా దేవుడు వారి నుండి సమస్తముని యొక్క ఖైదులను కూడా విడిపించగలుగుతున్నాడు. ఇదిగో దేవుడు మనలతోన మన యొక్క శక్తితోన మన యొక్క సొంత బలముతోన మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అలా కాకుండా దేవుని మీద ఆధారపడి దేవునిని కొనియాడుతూ జీవించగలిగితే ఇదిగో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుడు మనలను విడిపించగలడు. ఇదిగో దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా? దేవుని మీద దేవుని యొక్క శక్తితోన దేవుని యొక్క బలముతోన జీవిస్తూ ఉన్నావా? ఇదిగో మన జీవితంలోన దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నామా? మన జీవితంలోన దేవుణ్ణి దేవుని యొక్క శక్తిని మనము అంగీకరిస్తూ ఉన్నామా? ఇదిగో ప్రభు పలుకుతూ ఉన్నాడు, ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ప్రియబిడ్డ నా చింతకురా, నీ జీవితంలోన నీవు కోల్పిన సమస్తమును కూడా నీ యొక్క జీవితాలను పునర్నిర్మించగలను. ఇదిగో ఎందుకంటే మనము దేవునికి ప్రియమైన బిడ్డలము. ఆ యొక్క దేవుని, దేవా నేను నీ బిడ్డనయ్యా, ఇదిగో ప్రభా నా జీవితంలోన నేను కోల్పోయిన సమస్తమును ప్రభా ఇదిగో నేను నీ చింతకు వచ్చి నా జీవితాలను పునర్నిర్మించండి ప్రభువుని ఆరాధించుదాము. ఇదిగో ఈ యొక్క పాట ద్వారా దేవా అబ్బా నేను నీ బిడ్డనయ్యా, ఇదిగో నేను నా జీవితంలోన నేను కోల్పోయిన సమస్తమును ప్రభా, నా జీవితంలో నేను అనేకమైనవి కోల్పోయానని ప్రభా, ఇదిగో నేను నీ యొక్క నీ మీద ఆధారపడి ప్రభా జీవించే కృపను నాకు దయచేయమని ఆ యొక్క దైవాద దేవుని స్తుతించి ఆరాధించుదాం. బిడ్డను నేను అబ్బా, నీ బిడ్డను నేను అబ్బా, నీ బిడ్డను నేను అబ్బా, నీ బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలనీచి కొనబడి బిడ్డను నేను, నీదు దివ్య ఆత్మను నా చిన్ని హృదిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము అబ్బా, నేను బిడ్డను. ద్రాక్షవల్లిని నేను, మీరు నా రెమ్మలు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మనం ఏ జీవితంలో ఎక్కడ ఉన్నా కూడా ఇదిగో మనం
ప్రభుని అంటిపెట్టుకొని జీవించాలి. ఎందుకంటే దేవుడు మన యొక్క సృష్టికర్త, దేవుడు మనలను సృష్టించిన వాడు. ఆ యొక్క దేవుని మీద ఆధారపడి మనము జీవించాలి. మన జీవితంలో ఎన్ని ఉన్నా, ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఇదిగో ప్రభుని అంటిపెట్టుకొని ప్రభుతో కలిసి జీవించే కృపను దయచేయమని ఇదిగో ప్రభుని ప్రార్థించు. ద్రాక్షవల్లి నీవైతే నీలో నితిగను నేనయ్యా, ద్రాక్షవల్లి నీవైతే నీలో నితిగను నేనయ్యా, నీవు లేక ఏం చేయగలను, జీవము సర్వము నీవే. అది పరులకిచ్చెదను నీ సంతోష గానములో లీనమయ్యెదను, ఫలించెదను అది పరులకిచ్చెదను నీ సంతోష గానములో లీనమయ్యెదను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము దేవుడు మనకు కాపరిగా ఉండి మనకు మార్గముగా నడుపుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా దారి తప్పితే ఇదిగో మనల వెదకి రక్షించి మనలను తన చెంతకు తీర్చుకొని పోవడానికి దేవుడు ఎప్పుడు కూడా మనకు కాపరిగా ఉన్న యొక్క దేవాద దేవుణ్ణి కొనియాడుతూ దేవుని యొక్క శక్తినోన దేవుని యొక్క కృపలోన జీవించే కృపను మనకు దయచేయమని ఆ యొక్క కాపరి అయిన దేవుణ్ణి మనము ప్రార్థించుదాము. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా, మంచి కాపరి నీవే నా కాపరి అయితే నా జీవితంలోన ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆటంకాలను ప్రతి ఒక్క బాధలను ప్రభా నన్ను అనేక సార్లు ప్రభా దారి తప్పి నా యొక్క జీవితంలోన జీవిస్తున్నా కూడా ప్రభా నన్ను మాత్రము ప్రభా పేదకి రక్షించే దేవుడవు ప్రభా. ఇదిగో దేవా నేను అనేక సార్లు నేను నీకు దూరముగా వెళ్ళిపోయినాను దేవా, ఇదిగో ప్రభా నీ యొక్క స్తుతలోన నీ యొక్క మార్గములోన నడిచే కృపను దయచేయమని ఆ యొక్క దేవాదు దేవుని కాపరి అయిన దేవుని ప్రార్థించు. యొక్క సమయంలోన నీవు దారి తప్పిన ప్రతి ఒక్క క్షణములను నీవు దారి తప్పి దేవునికి దూరముగా జీవిస్తున్న ప్రతి ఒక్క మార్గమును ప్రతి ఒక్క పాపమును దేవునికి సమర్పించు. ఇదిగో నీ జీవితంలోన దేవుని కొనియాడము నేర్చుకో. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మహిమను జీవించే కృపను దయచేయమని యొక్క దేవా దేవుని ప్రార్థించు. ఇదిగో దేవుని పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం ప్రభ. దిగో దేవా ఈరోజంతే ప్రభ ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభ జీవించండి. మా జీవితంలోన మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలను ప్రభ గుర్తించి ప్రభ నిన్ను కొనియాడి నీతో కలిసి జీవించే కృపను మాకు దయచేయని ప్రభ.
ఇదిగో యేసయ్య మీరు మాకిచ్చిన యొక్క జీవితమును ప్రభ యొక్క జీవితము ద్వారా ప్రభ యొక్క శరీరము ద్వారా ప్రభ ఇదిగో నిన్ను కొనియాడే కృపను మాకు దయచేయని ప్రభ ఈ కనాదనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించని ప్రభ వారి జీవితంలో ఉన్న మీరు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి స్తోత్రం ప్రభ ఇదిగో యేసయ్య వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవరోధాలను ప్రతి ఒక్క కష్టములను తొలగించే ప్రభ నీ యొక్క ప్రేమ నీ యొక్క ఆనందముతో జీవించే కృపను దయచేయమని ఈ యొక్క మనవులను మా నాదరిని యేసుక్రీస్తు నామున అడి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఇక సమయమున దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. ప్రభువు మీతో ఉండును కాక మీ ఆత్మతో నుందురు కాక సర్వశక్తి గలన సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరిని దీవించి కాచి కాపాడును కాక దివ్య రక్తముతో వెలనీచి కొనబడిన బిడ్డ నేనయ్యా నీదు దివ్య ఆత్మను నా చిన్ని హృదిలో జీవించు బిడ్డ నేనై